Anathapalli Jilla Uttarandhra Yelavelpu Velpula Vedi Sri Gauri Parameshwarula Nutana Devalayam Prarambhotsavamlo Upa Mukhyamantri Bodi Muthiyanaidu Dampatulu Palgunnaru Veeriki Aliya Committee Sabhyulu Ghananga Swagatam Palikaru Anantaram Saluva Kappi Satkarincharu Anantaram Uttarandhra Yelavelpu Sri Sri Nukambika Ammavarini Deputy CM Bodi Muthiyanaidu Dampatulu Darshinchukunnaru Veeriki Aliya Ivo Buddha Lakshmi Nagesh Parliamentary Parisilakulu Dadi Ratnakar Dadi Jayveer Purna Kumbalato Sadranga Swagatam Palikaru Anantaram Aliyamlo Pratyeka Pujalu Nirvahinchi Veda Panditala Aasisulu Andajesi Ammavari Teerda Prasadalu Andajesaru Anantaram Saluva Kappi Satkarinchi Ammavari Jnapika Andajesaru Anantaram YSR Congress Party Rashtra Pradhana Karyadarshi Dadi Veerabhadraraunu Deputy CM Bodi Muthiyanaidu Maryada Purvakanga Kalisaru Ee Sandarbhanga Deputy CM Bodi Muthiyanaidu Matladutu Velpula Vedi Sri Gauri Parameshwarula Prarambhotsavam Nutana Alaya Prarambhotsavaniki Munduga Vicheyatam Jarigindani Alani Chala Chakkaga Teechididdarani Koniyadaru Ade Vidhanga Uttarandhra Yelavelpu Sri Nukambika Ammavarini Darshinchukovatam Chala Anandanga Undani Teliparu Ade Vidhanga Ee Prantham అన్ని రకాలుగా అన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో ఉందని తెలియజేశారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీ నూకంబిక అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండడం ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి గాని సంక్షేమం గాని అన్ని విధాలుగా కూడా ఉన్నాయి లోకలమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రతిరోజు కూడా వేలాది మంది దర్శనం చేసుకునేటువంటి
కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనాన్ని మరి ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా ఆహ్వానం మేరకు మా తాలూకు మొక్కుబడి మేరకు తీసుకునేదానికి అమ్మవారు ఆశీర్వాదం పొందడానికి ఈరోజు సతీ సమేతంగా నేను ఈరోజు దర్శనం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలే కాదు, ఈ రాష్ట్రం మంచిగా ఉండడానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మనం అందరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అమ్మవారి ఆశీర్వాదం కూడా ఇప్పుడు కూడా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకి మరింత మంచి చేసేదానికి అమ్మవారు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మనందరితో కలిపి ముఖ్యమంత్రి గారికి కూడా ఉండాలని, అప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు. మరలా అమ్మవారి దర్శన భాగ్యం కలిగించమని చెప్పి అమ్మవారిని ఒప్పుకున్నాను. అలాగే నాకు ఏదైతే ఒక శాఖని అప్పచెప్పారు ముఖ్యమంత్రి గారు, ఆ శాఖని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు కూడా మంచి పరిపాలన అందించే శక్తిని ప్రసాదించమని చెప్పుకున్నారు.